ఓకే అండి. మన లాస్ట్ క్లాస్ లో పర్మిటేషన్ కాంబినేషన్ లో మనం కొన్ని థియరికల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అందులో ఇప్పుడు ఈరోజు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం అండి. ఈ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం 4 మార్క్స్ కోసం గ్యారంటీగా వస్తుంది అని చేత మీరు జాగ్రత్త చేసుకోవాలి. చెప్పినప్పుడు జాగ్రత్తగానండి. అంటే మీరు అక్కడ 1 వాల్యూ చేసిన వేసేటప్పుడు ఆన్సర్ తేడా మొత్తం పోతుంది ప్రాబ్లం అని చేతన. ఈ ప్రాబ్లం జాగ్రత్త చేయకపోతే మీకు 1 మార్క్ అని ఎక్కువ పడదండి. కరెక్ట్ అయింది అనుకోండి, మీరు చేసిన లాస్ట్లో తేడా వచ్చినా 1 మార్క్ అలా వేస్తారు అంతే. అంతేత ఈ ప్రాబ్లం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకొని ఇచ్చిన దానికి ఆన్సర్ సరిపోయిందో లేదో కరెక్ట్గా వేసుకునే ఉండాలండి. అంతేత నీకు ఏమనంటే టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్స్ అని అండి. అంటే వర్డ్స్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. మొత్తం క్వశ్చన్ బోర్డ్ మీద రాయను, అంటే లెందిగా ఉంటాయి కాబట్టి మీకు స్క్రీన్ మీద టెక్స్ట్ బుక్లో చూపిస్తానండి క్వశ్చన్ ఏమంటో. ఆ తర్వాత నేను ఆన్సర్ చెప్తానండి. ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ చూడండి, అది ఇక్కడ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో అంటే పేజీ నెంబర్ 163 అందులో మీకు సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో ఉంది చూడండి. ఈ ప్రాబ్లం నెంబర్ 9th ప్రాబ్లం. ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ప్రిజన్ ఆర్ పెర్మిటెడ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అండ్ ద వర్డ్స్ దస్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ అన్నాడు. డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడండి. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ప్రిజన్ అండ్ అంటే మనం ఈ యొక్క ప్రిజన్ అనే వర్డ్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఆ ప్రిజన్ అనే వర్డ్లోని లెటర్స్ని మనం డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసి అక్కడ కింద ఉంది చూడండి, ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ అన్నాడు. ఆ డిక్షనరీ ఆర్డర్ చూడండి, INOPRS అని రాశాడు. ఆ ప్రిజన్ అనే వర్డ్లో ఎలా రాయాలో చెప్తానండి. అది రాసి మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఒకసారి చూడండి ఈ ప్రాబ్లం. మీకు వర్డ్ ఏంటంటే అండి, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి వర్డ్ ప్రిజన్ అండి. ఈ ప్రిజన్ అనే వర్డ్కి నేను ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. అంటే అది ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఇచ్చాడండి, ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ప్రిజన్ ఇన్ డిక్షనరీ ఆర్డర్లో ర్యాంక్. అసలు డిక్షనరీ ఆర్డర్ అంటే అండి, మన డిక్షనరీ చూస్తుంటాం కదండి. డిక్షనరీలో ఫస్ట్ మీరు లెటర్ చూస్తే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏతో స్టార్ట్ అవుతాయి. ఎలా ఉంటుందంటే డిక్షనరీ ఎప్పుడు కూడా ఫస్ట్ ఏతో స్టార్ట్ అవుతుంది. ఏ తర్వాత సెకండ్ ప్లేస్ వస్తాడు, ఏ ఉందా, అందుకని నెక్స్ట్ బి ఉండదండి. ఏతో చూస్తాడు వర్డ్ తర్వాత సెకండ్ అలా ఏతో అన్ని స్టార్ట్ అయ్యింది అనుకోండి, థర్డ్ వర్డ్ చూస్తాడు, తర్వాత వాడు ఏ ఉండాలి. తర్వాత ఇక్కడ ఏతో ఇలా అయిపోయింది అనుకోండి, ఏబి అక్కడ వచ్చేటప్పుడు ఏబిఏ మీద, తర్వాత ఏ మీకు అలా బి మీద అన్నీ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఏసీ సెకండ్ ప్లేస్ మీద అలా వెళ్తూ ఉంటాడు వర్డ్. అంటే డిక్షనరీ ఆర్డర్ సెకండ్ అయిపోయిన థర్డ్ చూస్తే చూడండి ఈ సెకండ్ లెటర్ ఇలా ఉంది. ఇక్కడ మనం రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ ఏ ఉంది, సెకండ్ లెటర్ ఏ ఉంది, థర్డ్ లెటర్ ఏ ఉంది, ఒకసారి సెకండ్ లెటర్ ఏ ఉండి థర్డ్ లెటర్ బి ఉన్నది రాయాలి. తర్వాత ఒకవేళ నిజంగా ఇక్కడ థర్డ్ లెటర్ బి ఉందాం, ఫోర్త్ లెటర్ బి ఉంది అనుకోండి, ఇక్కడ ఫోర్త్ లెటర్ బి ఉంటే ఇక్కడ ఏ తర్వాత చూసుకొని ఫోర్త్ లెటర్ బి రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫిఫ్త్ లెటర్ కూడా చూస్తామండి. అలాగా ఏతో ఎన్నైతే ఉన్నాయో అన్ని రాసిన తర్వాత ఏతో ఉన్న వర్డ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి డిక్షనరీలో. ఆ తర్వాత బీతో స్టార్ట్ అయ్యి ఉంటాయి, ఆ బీతో కూడా ఫస్ట్ ప్లేస్, ఆ ఫస్ట్ ప్లేస్లో బి ఉంటుంది, తర్వాత ఎంత మరి బి రాదండి ఏ వస్తుంది. బిఏతో ఉన్న వర్డ్స్ అన్నీ ఉంటాయి డిక్షనరీ చూడండి, మీకు అర్థమవుద్ది. బిఏతో స్టార్ట్ అయిన ఉంటాయండి, బిఏ తర్వాత బిఏఏ పక్కన కూడా అనేది మళ్ళీ ఇక్కడ ఏతో ఏమైనా ఉన్నాయా లేదా బీతో ఉన్నాయా థర్డ్ లెటర్ ఫోర్త్ లెటర్ అలా చూసుకుంటే అన్నీ జరుగుతుంది అని చెప్పిన. మనప్పుడు డిక్షనరీలో ఉన్నాయంటే లెటర్స్ మీకు 26 ఆల్ఫాబెటిక్లో మీకు 26 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 26 లెటర్స్తో మీకు డిక్షనరీ రాయడం జరిగింది. ఆ డిక్షనరీ చూడండి మీకు ఏమో ఎన్ని వర్డ్స్ ఉంటాయని, ఇంకా నెంబర్ ఆఫ్ వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు లాంగ్వేజ్ని బట్టి. అంచేతన మనకిచ్చింది డిక్షనరీ మామూలు డిక్షనరీ కాదండి. ఇక్కడ ప్రిజన్ అనేటువంటి వర్డ్ని అంటే ఇక్కడ లెటర్స్ ఏమి ఇచ్చినట్టు చూడండి, మనకి ప్రిజన్ అనే వర్డ్లో లెటర్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 6 ఉన్నాయి. ఈ 6 లెటర్స్తోనే ఒక డిక్షనరీ రాసామనుకుంటున్నాం. ఈ 6 లెటర్స్ ఏం చేయాలమ్మా, ఒక డిక్షనరీ తయారు చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఇలా ఆ డిక్షనరీలో ఒక్కొక్క లెటర్ని ఆ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వస్తే ఈ ప్రిజన్ అనేది ఎన్నో వర్డ్ అవుతుంది అని అర్థం. ప్రిజన్ అనేది కౌంట్ చేస్తే మీకు ఎన్నో వర్డ్ అవుతుంది ఆ డిక్షనరీలో అని. అంటే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం అంటే మీరు ఫామ్ చేసినటువంటి డిక్షనరీలో ర్యాంక్ అనేది ఎన్నో పదం అదేంటండి ఎన్నో వర్డ్ అవుతుంది అన్నది కౌంట్ ఫైండ్ అవుట్ చేయడం. దీనికోసం చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. మీకు చూడండి చెప్పినప్పుడు జాగ్రత్త చూడండి, నేను ఫస్ట్ అన్ని రాస్తాను,
దాని ప్రకారం రాయండి ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఫస్ట్ ఏంటంటే ప్రెజెంట్ ఉంది అంటే అంత ముందు ప్రెజెంట్ అని జాయిన్ పెట్టాను అంటే ఫస్ట్ ఏం చేస్తా అంటే ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఎలా రాస్తాను ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ప్రెజెంట్ అమ్మా ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ప్రెజెంట్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ ఇస్ దట్ రాస్తాను అది గివెన్ వర్డ్ అదర్ అండి ఎన్న డిక్షనరీ ఆర్డర్ ఇస్ డిక్షనరీ ఆర్డర్ రాయాలి అంటే ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ అంటే ఏ లెటర్స్ అండి ప్రెజెంట్ అయినటువంటి వర్డ్ లోని లెటర్స్ ని డిక్షనరీ ఆర్డర్ లో రాయాలి మామూలుగా అయితే మనకి ఏమవుతుంది అసలు ఏ లేదు కదా అని చేస్తే ఈ లెటర్స్ లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏదో కూడా మామూలుగా మనకి ఆల్ఫాబెట్ లో చూసాం ఏ బిసి డి ఇ ఎఫ్ జి హెచ్ ఐ ఎం జె కె ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు బి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఉన్నప్పుడు ఆల్ఫాబెట్ ఆర్డర్ ఇదేనండి ఇదే ఆర్డర్లో ఈచ్ కూడా చూస్తే ఏ లెటర్ ఉందని ఫస్ట్ మనకి ఇచ్చిన ఆర్డర్లో పి ఉంది ఎమ్మ పి అక్కడ ఉంది ఇక్కడ ఉందండి పి తర్వాత ఆర్ ఎక్కడ ఉందండి ఇక్కడ ఉంది తర్వాత మామూలు ఐ ఎక్కడ ఉందండి ఐ ఇవి ఇక్కడ వచ్చిందండి ఐ ఒకసారి ఎస్ ఎక్కడ ఉందో చూడండి ఎస్ వస్తే మీకు ఇది ఎక్కడ ఉంది తర్వాత ఓ ఓ చూసినట్టయితే మీకు ఇక్కడ వచ్చిందండి అంటే ఎన్ ఎన్ వచ్చినాడికి మీకు ఇక్కడ ఉంది మనకు ఉన్నటువంటి ఉన్నట్లో ఈ లెటర్స్లో ఆర్డర్ ఇచ్చుకున్నాం కాబట్టి ఇది ఫస్ట్ అవుతుంది తర్వాత ఏమొచ్చింది డ్యాస్ పెట్టింది టూ ఉంది ఇది త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ ఇది సిక్స్ మీకున్న అలా ఆర్డర్లో ఉన్నాయండి వర్డ్స్ మనకి ఇచ్చిన వాళ్ళు అంటే దీని డిక్షనరీ ఆర్డర్ ఏమన్నప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ ఉన్నట్లు ఏది ఫస్ట్ వస్తుంది మనకి ఐ అనేది ఫస్ట్ వస్తుంది తర్వాత ఏముందండి ఐ తర్వాత మనకి ఎన్ ఉంటుంది ఎన్ తర్వాత ఓ ఓ తర్వాత పి తర్వాత అండి ఆర్ ఆర్ తర్వాత ఎస్ ఇచ్చిన ఆర్డర్ని డిక్షనరీ ఆర్డర్ రాయలేదు ఇలా రాస్తే మీకు వాళ్ళు మార్క్ ఇస్తారండి ఇదేం చేయాలి రాయకండి చెప్తుంది మీకు తెలుసు కాబట్టి మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను రాశాను అంతే అండి ఏబిసిలో ఉన్నది అంటే ఏ లెటర్ ఉందో మీకు డౌట్ వస్తే ఏబిసి మొత్తం రాసేసుకోవడం అందులో అప్పుడు మీరు కంపేర్ చేసుకోవడం దాని ప్లేసెస్ ఇచ్చుకుని అని చేస్తున్నా అంటే అక్కడ చూసుకుని దాన్ని నెంబర్ ఇచ్చుకోవాలి పి ఎంత ఇది అంత ఇప్పుడు చూడండి డిక్షనరీలో రాశాను డిక్షనరీలో ఐ ఎన్ ఓపిఆర్ఎస్ అది ఈజీ అని రాశాను కదండి అని చేస్తున్నా ఇవి కామా పెట్టి రాస్తాం ఇలా రాస్తే మీకు వన్ మార్క్ పడుతుంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ డిక్షనరీ ఆర్డర్లో కరెక్ట్గా రాస్తే అని చేస్తే మీకు ప్రాబ్లం మీకు తప్పు రాస్తే చేసినప్పుడు ఎక్కడ వచ్చి వన్ మార్క్ వేస్తాను ఎందుకన్నానంటే అండి ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ రాయమను డిక్షనరీ ఆర్డర్ రాసినందుకు వన్ మార్క్ ఉంటుందండి మీకు అని చేస్తే ఫస్ట్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ప్రెజెంట్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ ఇస్తుంది మీరు ఎంత రాసినా పర్వాలేదు నేను డిక్షనరీ ఆర్డర్ లెటర్స్ ఆ నేను ప్రెజెంట్ ఆర్డర్ రాసేస్తుంది ఎలా రాసినా పర్వాలేదండి దాని రైటింగ్తో మీరు నన్ను కన్ఫ్యూజ్ అయ్యి కొట్టేయకండి నీట్గా ఎలా రాయాలనుకుంటున్నారు అలా అంటే మీకు డిక్షనరీ ఆర్డర్ నేను రాశాను డిక్షనరీ ఆర్డర్ ఏవచ్చు ఫస్ట్ ఐ ఎన్ ఓ పి ఆర్ ఎస్ అయితే ఇప్పుడు డిక్షనరీ ఆర్డర్లో రాశాను కాబట్టి మీరు మన మార్క్ అని చెప్పి తీస్తానండి తర్వాత మీకు నేను ఇక్కడ రాయవలసింది ప్రెజెంట్ నాకు ప్రెజెంట్ అనే వర్డ్ కావాలి మరి డిక్షనరీలో మనమే ప్రెజెంట్ చూడాలనుకోండి డైరెక్ట్ ఫస్ట్ పేజీలో ఉంటా మన సెకండ్ పేజీలో ఉంటా ఫస్ట్ పేజ్ ఏమంటే ఏదోనే ఉంటాయి ఒకే సెకండ్ పేజ్ బీతోనే ఉంటాయి ఉన్నాయనుకుంటే లేదా సెకండ్ పేజ్లో కూడా ఏదోనే ఉండొచ్చు థర్డ్ పేజ్ ఫోర్త్ పేజ్ అలా చూసుకుంటూ ఉంటాం మరి ఎక్కడ ఆగుతామండి పి ఎక్కడ వచ్చిందో అక్కడ ఆగుతాం మరి పి ఎన్నో టెంపర్ అంటే ఎన్నో వర్డ్ అంటే మనం ఏం చేయాలి ముందే వచ్చిన పేజీలు ఎక్కడికోవాలి కదా అవునా కదండి అది చేస్తా ఇక్కడ ఏం చేస్తా ఉంటాయి అండి ఫస్ట్ మనకి పి రావాలి ఫస్ట్ ప్లేస్లో పి రావాలి పి కన్నా ముందు మరి ఐ వచ్చినవి ఉంటాయి కదా ఒకసారి అర్థమవుతుందండి ఉల్లా చూడండి ఇవన్నీ కూడా ఇలా ఎలా అరేంజ్ చేసేటండి అండి వీటిని సిక్స్ ప్యాక్టర్లో మామూలుగా సిక్స్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్ ప్యాక్టర్లో అరేంజ్ చేయచ్చు లేదు అయితే ఫస్ట్ ప్లేస్లో నేను ఐతో రాశాను అంటే మాకు సిక్స్ ప్లేసెస్ కదండి ఫస్ట్ ఐ రాస్తాం కాబట్టి ఇంకెన్ని ప్లేస్ ఉంటాయని మనకి ఫైవ్ ఉంటాయి అదేంటండి ఫైవ్ ప్లేసెస్ ఉంటాయి ఇప్పుడు నేను ఐది గ్యాస్లో రాశాను అనుకోగానే ఐదు ఐదు రాశాను ఈ ఐతో మొదలయ్యే దాంట్లో మనకు ప్రెజెంట్ ఉంటుందా ఉండదు కదా ప్రెజెంట్ రావాలంటే ఈతో మొదలై ఉంటుంది ఐదు మొదలై ఉండవు ఒకవేళ ఐతో ఇలా ఇన్ టర్మ్స్ రాయచ్చు ఫస్ట్ ప్లేస్ ఐ రాశాను అనుకోండి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఐ రాశాను సెకండ్ ప్లేస్ ఎన్ రాయచ్చు ఓ రాయచ్చు పి రాయచ్చు ఆర్ రాయచ్చు ఎస్ రాయచ్చు అంటే ఈ ప్లేస్ ఫైవ్ ఫోర్టీ అవుతుంది
ఈ ప్లస్ కి ఇంపోర్ట్ అవుతాయి 4 ఈ ప్లస్ 3 ఈ ప్లస్ 2 ఈ ప్లస్ 1 అంటే ఎన్ని అవుతాయి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 అవుతాయి 40 అర్థమైందండి ఎలాగైనా రాసిన అని చేత ఇక్కడ ఈ వాల్యూ అవుతుందంటే ఇస్ ఈక్వల్ టు రాయండి ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది 5 ఫ్యాక్టోరియల్ అంటే మీరు 120 అని చేసుకున్నా పర్వాలేదు దాని ఈక్వల్ టు లేదా లాస్ట్ లో రాస్తాం సరే లాస్ట్ లో రాసుకున్నా పర్వాలేదు మీరు ఎక్కడ రాసినా పర్వాలేదు అదేనండి నెక్స్ట్ అంటే కొంతమంది యాడ్ చేసేసుకుంటారు లేదు లాస్ట్ రాత్రి రాజు చూపెట్టిన తర్వాత రాస్తాం సార్ చూడండి తర్వాత నేను 5 రాశాను ఈ 5 వచ్చి ఎన్ని ఉన్నాయమ్మా 5 ఫ్యాక్టర్ అంటే ఎన్ని ఉన్నాయి 120 120 కౌంట్ చేస్తాం కౌంట్ చేయమని కౌంట్ చేయాలి మన నీ ర్యాంక్ ఎంత అన్నాను అనుకోండి నీ ముందు ఎక్కువ చెప్పాలి కదా ఇంత మంది తర్వాత ఉన్నారు కాబట్టి కౌంట్ చేసుకుంటే అందరూ కౌంట్ చేస్తే నీ ర్యాంక్ చెప్తావు అందుకే నేను చూసుకున్నా నాదే ఫస్ట్ అనుకోం కదా మనకు అందంటే 129 ఉందనుకోండి నాకన్నా ముందు ఎంత మంది ఎంత మంది ఉన్నారు కదా ముందు 128 మెంబర్స్ ఉన్నారు ఆ 128 మెంబర్స్ ఎవరున్నా నీకు అలా అసలు 129 కాబట్టి అదేనండి ఇప్పుడు 5తో మొదలై మనకు 5తో మొదలై కావాలి 5తో ఉన్న కట్టా మనం కౌంట్ చేస్తాం అంతే కానీ ఎన్ని ఉన్నాయో రాసి చేస్తాం 5తో అవసరం లేదు కానీ సెకండ్ ప్లేస్ లో 5తో మొదలై నేను అయిపోయింది ఇలా 5 ఎన్ని రాయొచ్చండి 120 లెటర్స్ రాయొచ్చు ఫస్ట్ ప్లేస్ అయ్యాక 120 వస్తాయి మరి ఎన్ని రాద్దీని వస్తాయండి 1 2 3 4 5 మీరు అనుకోవచ్చు సరే 5 రాసేసాం కదా 5 రాసేస్తామంటే ఈ వర్డ్స్ అయిపోయినా అవుతాయి ఎంతో రాసినప్పుడు 5 సెకండ్ ప్లేస్ రావచ్చు కదా రాకూడదా లేదా ఈ ఎంతో మళ్ళీ ఎంతమంది అయినప్పుడు ఇక్కడ ఐ రావచ్చు ఓ రావచ్చు ఎన్ రాదు కానీ ఎన్ ఐ రావచ్చు ఓ రావచ్చు బి రావచ్చు ఆర్ రావచ్చు అసలు మిగతాది కూడా రావచ్చు అంటే ఇది కూడా ఏమవుతుంది మనకి 5 ఫ్యాక్టర్లు అవుతుంది తర్వాత ఎన్ కూడా అయిపోయిన తర్వాత ఓ అండి ఓత చూసి మీరు సెకండ్ ప్లేస్ చూడకూడదు ఓత వచ్చి మనకు అనవసరం ఓ తర్వాత సెకండ్ ప్లేస్ అయితే థర్డ్ ప్లేస్ మనకు అనవసరం అంటే కౌంటింగ్ అంతే మనకు ఆ లెటర్ అయితే నడలేదు అంటే ఇవేనా వస్తున్నాయి మనకి 5 ఫ్యాక్టర్లు వస్తుంది ఇప్పుడు నేను ఫస్ట్ ప్లేస్ లో పి రాశాను అమ్మ పీతో కావాలని కావాలి పీతో ఫస్ట్ ఏమవుతాయి ఏదో ఒకటి వస్తాయి కానీ మనకు ఇచ్చిన ఏ లేదు కదా ఇచ్చినట్లో ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్లేస్ లో పి రాసేసి మీరు డాష్ పెట్టేసేసి ఇలాక 5 ఫ్యాక్టర్లు రాసేసారు అవునా కదా నువ్వు అనుకున్న వాడింట్లో పోయింది ఇంకేత పీతోనే మొత్తం పీతోనే అంటే వచ్చేసింది దీంట్లో అది కూడా ఉండిపోయింది ఏముండిపోయింది ప్రెజర్ కూడా దీంట్లో ఉండిపోయింది అంటే నువ్వు కౌంట్ దాటేస్తావు ఆ పీ తిప్పేసినట్టు అయిపోయింది అంతే నువ్వు పీతో మాట్లాడినప్పుడు అట్లా ఏం చేయాలి సెకండ్ ప్లేస్ రా ఇవన్నీ ఐ అనుభవంతో మొదలైనప్పుడు ఇక అవసరం లేదు ఏం చేస్తున్నా ఫస్ట్ ప్లేస్ లో పీ ఉండాలి ఫస్ట్ ప్లేస్ లో పీ వచ్చింది ఫస్ట్ ప్లేస్ లో పీ రావాలి పీ లా ఫస్ట్ ప్లేస్ లో పీ కాకుండా ముందుగా ఫస్ట్ ప్లేస్ లోనండి పీ కాకుండా ముందుగా మీరు ఐ ఓ ఐ అనుభవంతో ఇలాగ 5 ఫ్యాక్టర్లుగా అలా రాసుకొచ్చారు అయితే ఇప్పుడు పీతో మొదలైనప్పుడు మీరు అంటే పీతో మొదలైందంటే మనకు కావాలని వచ్చింది మన వాడు వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే అంటే మనం సెకండ్ ప్లేస్ చూసుకోవాలి ఏం చూడాలి సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ లో మనకు కావాల్సింది ఏంటంటే ఏంటమ్మా సెకండ్ ప్లేస్ ఏమంది మనకి మరి ఆర్ అంటే ఆర్ వచ్చేస్తుందా కానీ ఇక్కడ పీ రాసేసాం కదా పీ అలా ఉంచేయండి ఇప్పుడు ఆర్ ముందు ఏమన్నా చూడండి ఏమ్మా ఐ ఉంది మరి 5 వచ్చినా వస్తాయి కదా 5 వచ్చినాయి సెకండ్ ప్లేస్ లో 5 వచ్చాయి మరి 5 వచ్చినా ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ఐ వచ్చింది నీకు ఐ కాదు కావాల్సింది ఏమి రావాలి ఆర్ రావాలంటే మరి సెకండ్ ప్లేస్ లో పీత ఐ తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా ఉందమ్మా ఎం ఉంది అలాగే పీ తర్వాత ఏముందమ్మా ఓ ఉంది ఇలా అంటే ఇక్కడ చూడండి ఇలా రాస్తుంది ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఐ పెట్టి రాశారనుకోండి సెకండ్ ప్లేస్ ఐ పెట్టి రాశారనుకోండి ఫస్ట్ ప్లేస్ పీ సెకండ్ ప్లేస్ ఐతో ఉన్నాయి ఇలా ఏమి ఉంటాయి ఇప్పుడు ఈ 4 ఫ్యాక్టర్ అలాగే ఫస్ట్ ప్లేస్ లో పీ సెకండ్ ప్లేస్ ఎన్ మీకు రావాల్సింది రైట్ ఇక్కడ ఆర్ రావాలి ఆర్ కన్నా ముందు ఒక ఫస్ట్ ప్లేస్ లో పీ రాశారు కాబట్టి ఇంత మిగతా లేకపోతే ఉన్నాయి కూడా మనకు అవసరం లేదు అదైతే సెకండ్ ప్లేస్ లో కూడా అంతే ఇవి కూడా కౌంట్ చేస్తాం ఎన్ని వచ్చినాయి ఇవి 4 ఫ్యాక్టర్ తర్వాత ఓతమల్ల 4 ఫ్యాక్టర్ మీకు ఇక్కడ మరి కింద కవర్ అవుతా చూద్దామండి తర్వాత ఇప్పుడు చూడండి సెకండ్ ప్లేస్ లో నీకు ఏం కావాలమ్మా ఆర్ ఆర్ అనే వచ్చింది ఆర్ వచ్చిన తర్వాత నువ్వు ఏం చూడాలి తెలుసా థర్డ్ ప్లేస్ చూడాలి అవునా కదా ఎందుకంటే సెకండ్ ప్లేస్ లో ఆర్ వచ్చింది ఆర్ వచ్చింది కదా మళ్ళీ డాష్ పెట్టేసాం అనుకో అందులో నేను తెప్పాను తర్వాత రావాల్సింది ఏంటి ఐ కానీ చూడు పిఆర్ లో రెండు వాడేశారు సెకండ్ నెక్స్ట్ రావాల్సిందేంటమ్మా ఐ తీర చూస్తే అయ్యే వస్తుంది రావడం కూడా అంతే కదా ఫస్ట్ ఏముంది ఐ థర్డ్ ప్లేస్ కూడా ఫిలప్ అయిపోయిందని అవునా కదా థర్డ్ ప్లేస్ ఐ వచ్చేసింది ఐ కాదనుకోండి ఏ ఎన్న రావాలనుకున్నావు ముందు ఎన్న రావాలనుకున్నావు నువ్వు ఎమ్మ కానీ ముందు ఐ ఉంటుంది కూడా ఐతో రాసేసి పక్కన లేదు కానీ థర్డ్ ప్లేస్ ఐ రావాలి కాబట్టి ఐతో చూస్తాం అవునా కదండి థర్డ్ ఐ ఐ కూడా కరెక్టే థర్డ్ ప్లేస్ లో ఫోర్త్ ప్లేస్ లో రావాలని చూడాలి అంటే ఇక్కడ నేను ఐ కూడా వాడేశాను ఇంకా ఫోర్త్ ప్లేస్ లో ఏం రావాలి నాకు
అందరూ ఎనపొస్తుంది కదా, ఇక్కడ ఎంపరాత్నాను డాష్ డాష్ అని పెట్టాను, ఎంత వచ్చిందా నాకు? టూ ఫ్యాక్టర్ లో రెండు ప్లేస్ ఉన్నాయి కాబట్టి టూ ఫ్యాక్టర్ గానే రాస్తాం. కవర్ అవుతున్నామా? చూడండి లాస్ట్ ప్లేస్ లో అలా ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ మళ్ళీ తర్వాత ఇక్కడ మీరు ఒక లైన్ లో రాసుకోండి ఇలాగా. నెక్స్ట్ ఏం చేస్తానంటే అండి పి ఆర్ తర్వాత థర్డ్ ప్లస్ ఐ రాసేస్తాం, ఫోర్త్ ప్లస్ ఎన్ రాసేసాను. ఫోర్త్ ప్లస్ ఎల్ కాకుండా ఇంకోటి దిగులు ఉందండి, ఎస్ కావాలి మనకి, ఏం కావాలి ఎస్ కావాలండి. ఇక్కడ ఏముందమ్మా? ఓ ఫోర్త్ ఏం వస్తుంది చూద్దాం. ఇంక రెండు డాష్లు మిగులుతున్నాయండి, దాడి ఎంత అవుతుందండి? టూ ఫైవ్ టూ. చూడండి ఇక్కడ ఇలా రాసాం. తర్వాత ఏంటంటే అండి పి ఆర్ ఐ తర్వాత ఏమన్నాడు? ఎస్ వచ్చింది ఫోర్త్ ప్లస్ ఎస్ వచ్చింది. తర్వాత ఏం రావాలి? చూడండి ఈసారి మనం కాంపిటీషన్ ఏంటంటే ఫోర్ ప్లేసెస్ అయిపోయినాయి, ఎస్ వచ్చింది, కానీ ఫిఫ్త్ ప్లేస్ ఏది కొని పడుతుంది చూడండి. అంటే ఆటోమేటిక్ ఇందులో మనం వాడేసింది ఎక్కడ ఏంటండి? ఇక్కడ పి వాడేసాం, ఆర్ వాడాం, ఏది ఈ వర్డ్లో అంటే ఈ ముందాటిలో కాదు ఇక్కడ మనం రాసేటలో ఐ కూడా యూజ్ చేస్తాం, ఎస్ యూజ్ చేస్తాం. తర్వాత మనం వర్డ్ ప్రకారం ఎన్ ముందు వస్తుందా ఓ ముందు వస్తుందా? ఎన్ ముందు వస్తుంది. మనకేం ముందు రావాలి? ఓ రావాలి. ఓ కాకుండా ఎన్ వస్తుంది కాబట్టి ఎన్ రాసి ఇది ఒకటి ఉంటుంది కాబట్టి వన్ ఫైవ్ రాదు. అదేనండి వన్ ఫైవ్ టూ రాస్తాం మనం. తర్వాత ఇప్పుడు ఎన్ తర్వాత ఏమన్నా ఇంకా పి ఆ ఐ ఎస్ ఓ ఎన్ ఇదే మన వర్డ్, మన వర్డ్ వస్తుంది కదా, దీనికి ఒక ప్లేస్ కావాలి కదా, ఆ ప్లేస్ అరేంజ్ చేస్తాం కదా. దీనికి కొంతమంది రిక్వైర్డ్ వర్డ్ ఇస్ ప్రెజెంట్ కాబట్టి వన్ అని రాస్తాం మనం, లేదా జీరో పాయింట్ టూ రాయడం తప్పలేదు. జీరో పాయింట్ టూ అంటే అంతది వన్నే కదా, తప్పలేదు కదా. నిజంగా ఆ ప్లేస్లో ఉంది, అదేందండి ఆ ప్లేస్లో మనకు అది ఉందండి. దాన్ని ఏం చేస్తామండి? ప్రెజెంట్ జీరో పాయింట్ టూ రాస్తాం, కావాల్సిన వర్డ్ వచ్చింది కాబట్టి దానికి ప్లేస్ ఇవ్వాలి. ఆ జీరో ప్లేస్ ఏదైనా సరే అదే వర్డ్ మరి నీ ర్యాంక్ కౌంట్ చేసుకోవాలి. నీ ర్యాంక్ ఎంత అంటే నీ నెంబర్ ఎంత, నీ నెంబర్ కంటే ముందు చెప్తావా? మనం కౌంట్ చేసినప్పుడు మన ఉద్దేశం ఎవరు కౌంట్ చేయం కదా, మనకు కూడా ప్లేస్ కావాలి కాబట్టి అంతేతన ఈజ్ వన్ వర్డ్ అనమాట. ఇదో మీ టెక్స్ట్ బుక్లో ప్రెజెంట్ ఈజ్ వన్ వర్డ్ అని ఉంటుంది, అలా రాసిన పర్వాలేదు. అంతేతన మీరు దాన్ని మీరు జీరో ప్యాటర్న్గా రాసుకున్నా తప్పలేదు. జీరో ప్యాటర్న్ అంటే ఎంతది? వన్ వస్తుంది. అంతేతన మీకు అర్థం అవడం కోసం నేను జీరో అదే వర్డ్ వచ్చింది అనుకోండి, దానికి అది కావాల్సింది కాబట్టి జీరో ప్యాటర్న్ రాయమన్నాను, తప్పలేదు. అలా రాయక్కర్లేదు, వన్ అంటే యాడ్ చేస్తున్నా పర్వాలేదు. ఇప్పుడు అమ్మా ఇప్పుడు చూడండి ర్యాంక్ ఆఫ్ ద ఫ్రాన్స్ రాత్నం, ర్యాంక్ ఆఫ్ ద గివెన్ అండ్ గివెన్ వర్డ్ ప్రెజెంట్ అన్నమాట. ర్యాంక్ ఆఫ్ ద ప్రెజెంట్ ఈజ్ ఒకసారి చూడండి రాస్తున్నాను, ఇక్కడ రాత్రి ఎలా రాయొచ్చు లేదా డైరెక్ట్ ఎలా చేసిన మూడు వేసిన యాడ్ చేసిన పర్వాలేదండి. చూడండి ఇక్కడ ఫైవ్ ఫ్యాక్టర్ కొంచెం జాగ్రత్త కౌంట్ చేయాలి. మొత్తం ఎన్ని వచ్చింది చూడండి? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కింద వచ్చింది మనకి. అన్నీ ఇలా రావు, ఈ ప్రాబ్లం ఎలా వస్తుంది? ఫైవ్ ఫ్యాక్టర్స్ ఎంత వచ్చాయండి? త్రీ ఇంటూ ఫైవ్ ఫ్యాక్టోరియల్ ప్లస్ అన్నీ యాడ్ చేయాలి కదా. తర్వాత ఫోర్ ఫ్యాక్టరీ ఎన్ని వచ్చినాయి? త్రీ ఇంటూ ఫోర్ ఫ్యాక్టోరియల్ ప్లస్ టూ ఫ్యాక్టోరియల్ వన్ రావచ్చు ఎన్న రావచ్చు, టూ ఫ్యాక్టోరియల్ టూ ఇంటూ టూ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇది వన్ ప్లస్ వన్ అని రాసేస్తున్నాను లాస్ట్, అదే వన్ ఇదో వన్ వన్ ప్లస్ వన్ అండి. దట్ ఈక్వల్ టు త్రీ ఇంటూ వన్ ట్వంటీ ప్లస్ త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ఇంటూ టూ ప్లస్ వన్ ప్లస్ వన్ అండి టూ అవుతుంది, రాసేసిన పర్వాలేదు. ఇక్కడ మీకు త్రీ సిక్స్టీ ప్లస్ సెవెంటీ టూ ప్లస్ ఫోర్ ప్లస్ టూ మొత్తం యాడ్ చేయండి. ఏమో ముందు వన్స్ చూసుకోండి ఎయిట్ వస్తుంది, తర్వాత ఇక్కడ సెవెన్, ఇక్కడ థర్టీ త్రీ, ఫోర్ థర్టీ ఎయిట్. దీని ర్యాంక్ పెట్టుకోండి, దీని ర్యాంక్ ఎంతమ్మా? ఫోర్ థర్టీ ఎయిట్. ఇలా చేస్తాం ఫోర్ మార్క్స్ క్వశ్చన్ కాదు. మీరు రైటింగ్ అంటే ఇంకేం రాయక్కర్లేదండి, నేను చెప్పినట్టు ఎలా చేస్తామో అలా రాత్రి జరిగిపోద్ది. ఏమైనా రాయమన్నాను? ఫస్ట్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ప్రెజర్ ఇన్ డిక్షనరీ వాటి రీజన్ రాస్తాం దానికి వన్ మార్క్. ఇదో ఇప్పుడు దాని ఆర్డర్లో పెట్టి ఎలా రాసాను చూస్తే డ్యాస్ పెట్టి రాసాను మీకు పర్మిషన్ అనేది అంచేత ఇలాగే రాసాను సరిపోద్ది, ఎలా రాసాను అలాగే ఏ రాసేసి మీరు రాయగలిగితే ఇది రాయండి, లేదనుకోండి ఇక్కడే చేయాలి అనుకున్నాను అనుకోండి వన్ ట్వంటీ ఏమ్మా వన్ ట్వంటీ అంటే ఒక లైన్లో వస్తుంది, చేసి చూపిస్తాను అది కూడా ఒకసారి రాసి చూపిస్తాను మళ్ళీ మీకు ఒకే లైన్ ఎలా రాయొచ్చు అని చూసాను కదా.
ఇలాగా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇంకో ప్రాబ్లం తీసుకుని చేస్తానండి ఆ ప్రాబ్లం కి ఇదే మెథడ్ లో ఇలా రాయకుండా డైరెక్ట్ గా రాస్తాను ఎలాగో చూడండి అమ్మ ఇలా చేయొచ్చు డైరెక్ట్ గా చేయొచ్చు మీకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రిజన్ ఒకటి మాస్టర్ ఒకటి రీమాస్టర్ ఒకటి ఉంటాయి మీకు ఎక్సర్సైజ్ లో మరలా మీకు ఇదే మోడ్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ లో ఉన్నాయండి చాప్టర్ లో మీకు చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ లో ఎలా ఉందండి ఇఫ్ ద లెటర్స్ of the word master are ikkada permitted in all possible ways and the word words thus formed an ichadandi formed are arranged in dictionary order then find the ranks of the words and ichadu two problems ichadu exam lo okate istadandi okati remaster edo okati adutadu matta andi okati remaster andi r e m a s t రీమాస్టర్ ఉంది తర్వాత ఇంకోటి మాస్టర్ అని ఉందండి ఈ రెండు వాళ్ళకి ర్యాంక్ అడుగుతారు ఏది అడిగినా మీకు ఎగ్జామ్లో ఒకటే ఇస్తాడండి ఇప్పుడు ఇచ్చినప్పుడు మీకు గివెన్ వర్డ్ ఏంటంటే అండి మీకు గివెన్ వర్డ్ అంటే రాస్తానండి గివెన్ వర్డ్ ఇస్ మాస్టర్ అనమాట మీకు కూడా మాస్టర్ ఇచ్చారు ఈ వర్డ్ ఇచ్చి ఫస్ట్ ప్రాబ్లం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నది రిమాస్టర్ ఉంటాను ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నాడు ఫైండ్ ద ర్యాంక్ టు ఫైండ్ అని మీరు పెడతాను నేను టు ఫైండ్ ద ర్యాంక్ 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 అన్నమాట టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ రిమాస్టర్ అన్నమాట ఫస్ట్ రిమాస్టర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలా ఎందుకు చేస్తున్నాను అలాగే ఇక్కడ ఈ పార్ట్లో సెకండ్ చెప్తాను టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ ది మాస్టర్ రాస్తున్నాను ఆ వర్డ్ రాసుకోండి మీరేమా మాస్టర్ వర్డ్ మాస్టర్ వర్డ్ ఏమా టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్ రాయండి ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ అది మాస్టర్ ఇక్కడ టు ఫైండ్ ద to find the rank of the word remaster matter ikkada nenu maavuluga raastha meeku adho avutadi meeru edo siding lo nenu padakaradandi meeru direct chestuntaru problems unnayani chapter kosam nenu raasanu ivade idi kuda word master rendu kiti meeru variation emundu chustaranandi ఫస్ట్ డిక్షనరీ ఆర్డర్ రాయమన్నాడు మన ఏ లెటర్స్ డిక్షనరీ ఆర్డర్ రాయాలండి టూ ప్రాబ్లమ్స్ కూడా మాస్టర్ అనే వర్డ్లోనే లెటర్స్ డిక్షనరీ ఆర్డర్ రాయాలి చాలామంది ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎవరెత్తున్నారంటే మాస్టర్ అనే వర్డ్లోని లెటర్స్ని డిక్షనరీలో ఆర్డర్ రాసి రిమాస్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు మీరేం చెప్తారంటే మాస్టర్గా ర్యాంక్ అడగడానికి మాస్టర్ ర్యాంక్ అడిగారు ఇక్కడ టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టూ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇచ్చే వర్డ్ మాత్రం మాస్టర్ మాస్టర్ అనే వర్డ్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమలేదు మాస్టర్ అనే వర్డ్లోని లెటర్స్ని డిక్షనరీలో ఆర్డర్లో అరేంజ్ చేస్తే రీమాస్టర్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు అయితే మీరేం చేస్తున్నారంటే అక్కడ కూడా మాస్టర్ కనబడింది కదా క్వశ్చన్ చదవకుండా మాస్టర్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అక్కడ అడిగింది ఏంటండి రీమాస్టర్ ఒకవేళ మాస్టర్ని అడిగితే మాస్టర్కి ఫైండ్ చేయాలి అదేనండి ఇంతకుముందు చూడండి ప్రిజన్ అనే వర్డ్లోని లెటర్స్ని డిక్షనరీలో ఆర్డర్లో రాసి ప్రిజన్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అలా ఇక్కడ ఏమవుతున్నాడు మాస్టర్ అనే వర్డ్లోని లెటర్స్ని డిక్షనరీ ఆర్డర్లో రాసండి రీమాస్టర్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అక్కడ అడిగిన ర్యాంక్ దేని ఫైండ్ అవుట్ చేయమన్నాడో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలండి ఇక్కడ ఇచ్చిన వర్డ్ కాదు ముఖ్యం మనకి ఇచ్చిన వర్డ్ ఇక్కడ ఏమొచ్చాడు మాస్టర్ ఇచ్చేది మాస్టర్ ఇచ్చి రీమాస్టర్కి ర్యాంక్ అడిగాడు అది అంతేత ఫస్ట్ ఏం చేస్తా అంటే మీరు సేమ్ రైటింగ్ అదే అండి ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఇది తీసేస్తాను మళ్ళీ నేను ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్
ఏంటంటే మాస్టర్ ఇన్ డిక్షనరీ ఆర్డర్స్ డిక్షనరీ ఆర్డర్స్ డిక్షనరీ ఆర్డర్ చేసో ఏంటంటే చూడండి ఫస్ట్ డిక్షనరీ ఆర్డర్లో ఫస్ట్ ఏ వస్తుంది తర్వాత ఈ ఇక్కడ ఉన్న మనకి ఆల్ఫాబెట్లో చూడండి ఈ తర్వాత ఏ వస్తుంది ఒకవేళ డౌట్ వచ్చింది కూడా మీరు రాసుకోండి ఎంత కూడా తర్వాత ఎం తర్వాత ఆ ఎస్ టి ఇప్పుడు రాసింది రైట్ ఉంది ముందు కౌంట్ చేయ 1 2 3 4 5 6 6 రావాలి సిక్స్ వచ్చినాయి సిక్స్ వాటర్లో పెట్టకపోతే 1 మార్క్ అంతే కదా మరి ఆటలో రాయలేదనుకో నువ్వు ఏదో రాసావు కదా ఏ రాసేసి ఆ ఎమ్ రాసే సీ రాస్తే అది డిక్షనరీ ఆర్డర్ ఎలా పోతుంది అంటే ఫస్ట్ మేము డిక్షనరీ ఆర్డర్ చూడు మాస్టర్ లెటర్స్ వరల్డ్ అని లెటర్స్ ని డిక్షనరీ ఆర్డర్లో రాయమన్నాడు కాబట్టి ఫస్ట్ డిక్షనరీ ఆర్డర్ ఎక్కడ రావాలి అందుకే నీకు 1 మార్క్ డిక్షనరీ ఆర్డర్లో రాసాం ఇప్పుడు నేను తీసేస్తున్నాను నీకు అర్థం కోసం చేశాను ఇక్కడ ర్యాంక్ ఏమో ఇక్కడ రీమాస్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి అక్కడ ఏమో మాస్టర్ పని చేస్తున్నాను ఇక్కడ ర్యాంక్ అంటే ఫస్ట్ ఇది మీకు మళ్ళీ ఇక్కడ మీకు అరేంజ్ చేశాను కాబట్టి ఇక్కడ రాశాను ఆర్డర్ తెలియదు నాకు ఫస్ట్ ఏం కావాలి ఏ లెటర్ కావాలన్నా ఫస్ట్ స్టార్టింగ్ కావాలి కావాలి ఆర్ కావాలి ఏమో రిమేషన్ ఆర్ కావాలంటే ఆర్ కన్నా ముందు ఏమున్నాయి ముందు ఏతో రాసేస్తాం మీకు కూడా 5 6 లెటర్స్ ఏతో చూడండి 1 2 3 4 5 అంటే ఏతో అంటే 5 బై 12 అవుతుందండి ఇది ఈ 5 బై 12 అంటే 120 వేస్తున్నాను ఈ 120 కౌంట్ చేయడం కోసం రాసామండి అవన్నీ రాయాలంటే నువ్వు ఏమ్మా మీకు ఉండే వాళ్ళ దగ్గర మీకు ఏదో రాసాను నేను మొత్తం ర్యాంక్ బయట వచ్చు తర్వాత ఏతో రాశాను తర్వాత నేను ఈతో రాస్తాను ఈ కూడా నాకు ఫస్ట్ ప్లస్ కాదు గుర్తుపెట్టుకొని చెప్పినప్పుడు జాగ్రత్తగా అండి రాసే 5 ఉన్నాయి చూడండి అమ్మ 5 బై 12 120 మరి అంటే నాకు థర్డ్ లెటర్ ఎమ్మయింది కావాల్సిందేనా ఎమ్మే కాదు ఎమ్మ కాదు రిమెస్ట్ కదా అక్కడైతే సరిపోద్ది ఇక్కడ ఆర్ కావాలి ఆర్ తోటి ఎమ్మకి అయితే మరి ఆర్ కంటే ముందు ఎంత ఉంది కాబట్టి ఇవి కూడా కౌంట్ చేసేస్తాం ఇవే 5 వచ్చింది కదా 5 బై 12 120 ఇప్పుడు ఆ నెక్స్ట్ వర్డ్ మనకు కావాల్సింది వస్తుంది రేటుది ఆర్ ఎమ్మ ఆర్ ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ చూసుకోవాలి మరి ఆర్తో స్టార్ట్ అయింది మీకు కావాలి ఫస్ట్ ప్లేస్ అయితే ఇందులోనే ఉంటుంది అనమాట ఆర్తో స్టార్ట్ అయిన ఆటలో ఉంటుంది ఆర్తో స్టార్ట్ అయ్యి సెకండ్ లెటర్ చూసుకోవాలి నువ్వు నీకు సెకండ్ లెటర్ ఏం కావాలి ఈ కావాలి మరి ఈ కన్నా ముందు ఏముంది ఇక్కడ ఆర్ తీసుకుంటుంది ఏముంది కాబట్టి ఏతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వస్తాయి ఏతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు నాకు కొన్ని వర్డ్స్ ఉంటాయి అవి కౌంట్ చేయాలి అంటే అన్ని రాసి కౌంట్ చేయం కదా అంతే అంతే చెప్తా ఏం వస్తాయంటే మన ఫౌండేషన్ కాంబినేషన్ ప్రకారం ఏం చెప్తామండి ఇలాగా ఆరు ఏతో ఉన్నవి 4 బై 12 వస్తాయి 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అంటే ఎంత వస్తాయమ్మా 24 వస్తాయి తర్వాత ఆరే అయిపోయింది నాకు కావాల్సింది సెకండ్ ప్లేస్ ఆరే అయిపోయింది సెకండ్ ప్లేస్లో మీరు అంతేగానే ఈ కట్ట రాసేవాడు తర్వాత ఈ వస్తుంది సెకండ్ ప్లేస్ ఈ వచ్చి చూసుకోవాలండి సెకండ్ ప్లేస్లో ఈ రావాలి కాబట్టి ఈ వచ్చి చూస్తే ఓకే అండి సెకండ్ ప్లేస్ ఈ అనుకున్నాం ఈ సెకండ్ ప్లేస్ ఈ రాసాం మనకు కావాలి సెకండ్ ప్లేస్ కూడా ఈ వచ్చింది ఏ కావాలి సెకండ్ ప్లేస్ ఈ కావాలి ఈతో వచ్చింది మరి ఈతో వస్తే థర్డ్ ప్లేస్ చూడాలి మరి థర్డ్ ప్లేస్ మనకి ఏం కావాలండి ఇప్పుడు చూడండి సెకండ్ ప్లేస్ చూసుకుంటున్నాం ఈ సెకండ్ ప్లేస్లో ఆరు ఈ రాసేస్తాం ఏమో ఫస్ట్ ప్లేస్లో ఆరు సెకండ్ ప్లేస్ ఈ రాసాం థర్డ్ ప్లేస్కి ఏం కావాలండి మనకి ఎం కావాలి కానీ ఎం కన్నా ముందు ఏముందండి ఏముంది ఏతో ఉన్నాయి కూడా కౌంట్ చేయాలి ఎన్ని వస్తుందండి ఇవి 3 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 6 యూనిట్ వన్స్ యూనిట్స్ అదే యూనిట్స్ అంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో రాయాలండి తర్వాత చెప్పేటప్పుడు ఎలా పోతే మీకు అర్థమవుతుంది తర్వాత ఏంటంటే ర్యాంక్ ఏంటో మీ ర్యాంక్ అకౌంట్ చూసుకుందిరి అండి తర్వాత మీకు ఇలా రాసిన తర్వాత ఆర్ఈ ఎం అండి ఎమ్ థర్డ్ ప్లేస్ ఎం కావాలి కావాలి ఎస్ ఎమ్ అప్పుడు ఫోర్త్ ప్లేస్ చూసుకోవాలి మరి ఫోర్త్ ప్లేస్ ఏంటంటే మనకు కావాల్సింది ఏ రావడం కూడా చూడండి ఇక్కడ నేను ఆరో ఈ
ఎమ్ కూడా వాడేసాం ముందున తర్వాత కూడా ఏ 4 ప్లస్ కి అయింది తర్వాత మనకి ఏం కావాలండి ఎమ్ ఎస్ కావాలి ఇక్కడ దేనికండి 5th ప్లస్ వస్తున్నాం మొన్నట్లో కూడా అన్నిటి వాడేసాం మొన్నట్లో రెండే ఉన్నాయి రెండట్లో ఎందుకు వస్తుంది ఎస్ఏ వస్తుంది ఎస్ రాసాం విద్యార్థి ఎస్ రాసాం కాబట్టి ఎస్ ప్లస్ కూడా రాహత్ అన్నమాట అంటే ఈ వర్డ్ వస్తుంది అన్నమాట ఇంకా గాడే కొంచెం జీరో బ్యాక్గ్రౌండ్ రాయలేదు 1/1 రాసుకోండి వాళ్ళు టోటల్ చేయండి ఇప్పుడే కావాలంటే టోటల్ చేసేసి టోటల్ చేసావు అనమాట ఇక్కడ ఎంత వస్తుందో చూడండి వన్ మీకు 4 8 9 9 3 391 అమ్మా ఇప్పుడు ఇలా రాసుకుని ర్యాంక్ ఆఫ్ ద రిమాస్ట్ ఈజ్ 391 అని రాసుకోవచ్చు అలా సరిపోతుంది ఇంకా రాసిన పర్వాలేదు అమ్మా ఇలాగా మీరు వాల్యూ వేసుకుని అంటే ఇప్పుడు ఈ లెటర్స్తో డిక్షనరీ రాస్తే ఆ డిక్షనరీలో ఇది ఎన్ని వర్డ్ అవుతుందండి 391 వర్డ్ ఇది ముందు ఉంటారంటే 391 అదేనండి అమ్మా ఒకసారి ఈ లెటర్స్ అంటే ఏం చేద్దంటే రిమాస్టర్ అనేటువంటి ర్యాంక్ రిమాస్టర్ రిమాస్టర్ అవ్వడం మాస్టర్ అనే లెటర్స్ లోని మాస్టర్నే వరల్డ్లోనే లెటర్స్నే డిక్షనరీ ఆర్డర్లో రాసినప్పుడు ర్యాంక్ ఎంత 391 అవుతుంది ఆ వర్డ్ అయితే అడుగుతాడు ఒకసారి అంతేంత అదేందండి అది కాల్ చేసా అటువంటి ప్రాబ్లం ఎలా ఉందని అదే చూద్దాం అటువంటి బ్రిడ్జ్ మీద ఒకటి ఉంది అది కూడా చేద్దాం ఇప్పుడు మాస్టర్ చూడండి మాస్టర్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా మీరు ఆల్ఫాబెట్ ఆర్డర్ రాయాలండి కంపల్సరీ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ కామన్ మాస్టర్ ఇచ్చేసారు కదా రాయకుండా ఒక అర్థం ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్ ఇన్ కావాల్సి ఇన్ డిక్షనరీ ఆర్డర్ ఏంటి డిక్షనరీ ఆర్డర్ ఇస్ ఏవుతుందండి సేమ్ అయ్యి వస్తాయండి ఏ ఈ ఎం ఆర్ ఎస్ టి టూ ప్రాబ్లమ్స్ కూడా డిక్షనరీ రాదండి ఏం ఏం చేద్దండి మాస్టర్ వర్డ్లోనే రాస్తున్నాం అయితే ఇప్పుడు ఫామ్ చేయవలసింది ఫస్ట్ ఏంటంటే మీకు మాస్టర్ ఫామ్ చేయాలి మాస్టర్ ఫస్ట్ ఎంతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా 6 లెటర్స్ వర్డ్స్ వస్తాయండి ఎంత రాస్తాం 5 6 అమ్మా చూద్దాం ఫస్ట్ ప్లేస్లో మనకు కావాల్సింది ఏమో ఎం రావాలి ఎం కంటే ముందు ఏమవుతుందండి ఏ వస్తుంది అది ఏదో ఎన్ని వస్తాయండి 5 5 వస్తాయమ్మా ఏదో ఎన్ని వస్తాయమ్మ 120 తర్వాత ఈ ఎం కన్నా ముందు చూసుకోండి ఈ కూడా ఉంది ఈ పేరు నాకు ఫస్ట్ ప్లేస్ పోటీ పడుతుంది అనమాట అండి అంటే ఎన్ని ఉన్నాయమ్మా ఫస్ట్ ప్లేస్ పోటీ పడి ఇక్కడ మన ప్రకారం మన మన ఎం రావాలంటే ఎం కన్నా ముందు ఇద్దరు పోటీ పడతారు అదే ప్లస్ అంచేత అవి రాసేసి రాసేస్తాం మీకు కూడా ఎంత వస్తాయండి మనకి 5 5 ఈక్వల్ టు 120 ఇప్పుడు నెక్స్ట్ మాకు కావాల్సిన వాడు వస్తుంది ఏం వస్తుందండి ఎమ్ ఎమ్ రాగానే మళ్ళీ సెకండ్ ప్లేస్ చూడాలి సెకండ్ ప్లేస్ ఏంటి తోటికి మనకు కావాల్సింది ఏ రావడం కూడా ఏమవుతుంది ఏ వచ్చేస్తుంది ఉన్నట్లో ఎమ్ రాసుకున్నా సెకండ్ ప్లేస్లో ఉన్నట్లో ఏదైనా సెకండ్ ప్లేస్ అనుకుంటే ఎంకన ముందునా అదే ముందునా ఇక్కడ రెండు కూడా చూస్తే ఏది ఏది నీకు కావాల్సి కూడా ఏదోనే అప్పుడు అంటే సెకండ్ ప్లేస్ ఏదో వచ్చేసింది కాబట్టి అంతేగాని మళ్ళీ ఇక్కడ ఈ కంటే రాసేయకూడదండి మన సెకండ్ ప్లేస్లో ఏ కావాలి ఏదో ఇబ్బంది థర్డ్ ప్లేస్ చూసుకోవాలి థర్డ్ ప్లేస్లో ఏ కావాలంటే మనకి థర్డ్ ప్లేస్ పోటీ అనేది ఎస్ కావాలి ఎస్ కన్నా ముందు ఇంకేమున్నాయమ్మా ఈ ఉంది ఆర్ ఉంది చూసే థర్డ్ ప్లేస్ పోటీలో ఈతో ఎన్ని ఉన్నాయి చూడండి ఈతో ఎన్ని ఉంటాయంటే 3 5 6 అంతేగాని 6 ఇక్కడ వేసేసుకుని మీరు యాడ్ చేసినప్పుడు ఎన్ని యాడ్ చేయడం కాదండి 1 ప్లేస్ వేసుకోవాలండి 10 100 కట్ చూసుకుని తర్వాత నాకు థర్డ్ ప్లేస్లో సెకండ్ ఫస్ట్ ప్లేస్ ఏ ఎమ్ సెకండ్ ప్లేస్ ఏ థర్డ్ ప్లేస్లో ఈ తర్వాత ఆర్ కూడా ఉంది ఈ ఆర్తో కూడా ఉన్నాయన్నాయి ఏమి ఉన్నాయంటే 3 5 4 దట్ ఈక్వల్ టు 6 తర్వాత మీకు కావాల్సింది వస్తుంది ఎంఏ ఆర్ ముందు ఏమో థర్డ్ ప్లేస్లో ఎస్ వస్తుంది ఎమ్ థర్డ్ ప్లేస్లో ఎస్ రాస్తావు ఎస్ రాసి వస్తుంది అదే తర్వాత నీకు ఏమి రావాలి చూడండి ఎమ్ తర్వాత ఏ సెకండ్ ప్లేస్ రాస్తావు ఎస్ఎమ్ థర్డ్ ప్లేస్ రాస్తావు రాస్తే నీకేం కావాలి ఎస్ రావాల్సింది నీకు టీ కావాలి టీ కన్నా ముందు మళ్ళీ ఏమవుతుందండి పోటీకి 4th ప్లేస్ చూడండి ఈ వస్తుంది ఈతో ఎన్ని వస్తున్నాయమ్మా 2 5 4 రాస్తుంది 2 5 4 అంటే 2 అలా ఇంకోటి ఉంది దాని ముందు ఏముంది ఎంఏ ఎస్
ఆర్ కూడా ఉంది యాప్ వచ్చి కూడా ఎన్ని ఉన్నాయమ్మా టూ ఫ్యాక్టర్ ఉన్నాయి అది కూడా ఏమవుతుందండి టూ అవుతుంది న్యూస్ యాడ్ చేసుకుని అలా చేసుకుని యాడ్ చేసుకుంటే మనం కరెక్ట్ చేయండి ఏమిటంటే సేమ్ ప్లేస్ అండి అమ్మా తర్వాత ఇప్పుడు ఎమ్ ఏ థర్డ్ ప్లస్ వరకు ఒక అయిపోయింది ఫోర్త్ ప్లస్ నుండి ఎవరు రావాలనుకున్నావు టీ రావాలనుకున్నావు టీ వచ్చింది అయితే ఇక్కడ ఏ ప్లస్ ఏ రావాలి మనకి ఈ రావాలి ఈ రావాలంటే ఈ వస్తుందా ఈ కన్నా ముందు ఏముంది కదంట కానీ ఏ ఇక్కడ అడ్మిట్ యూజ్ చేసేస్తాను వాళ్ళు ఆ వాళ్ళు వచ్చి మనకి రాసినట్లు ఉంది అంతేకాదు ఇంకా ఏ రాయకూడదు అక్కడ ఏముందో చూసుకోవాలి నీకు ప్రైవేట్ దాంట్లో ఫస్ట్ ఎమ్ రాయాలి రాసేసాను ఫస్ట్లో సెకండ్ ప్లేస్కి ఏర్పాటు చేశానండి నేను ఏర్పాటు చేశాను థర్డ్ ప్లేస్కి ఏం చేశానమ్మా ఎస్ఎన్ చేసేసాను ఫోర్త్ ప్లేస్కి ఏర్పాటు చేశామ్మా టీమ్ రాసేసాం ఫిఫ్త్ ప్లేస్కి కావాలి ఫిఫ్త్ ప్లేస్ వాడికి ఏం కావాలి ఏదొస్తుందో చూడాలి ఈ ఆటో ఎందుకు వస్తుంది ఈ వస్తుంది మాస్టర్లో కూడా ఏముంది ఫస్ట్ ఇయే ఉంది అని చేతి అదే వర్డ్ అవుతుంది అనమాట అది కూడా జీరో మేకర్ అమ్మా ఇప్పుడు చూడండి గడే కోటు ఎంత అయిందండి అని చెప్తే ఏమ్మా ఇక్కడ చూడండి ట్వెల్వ్ సెవెన్ ఫైవ్ టూ ఫిఫ్టీ సెవెన్ మాస్టర్ ర్యాంక్ ఎంతమ్మా మాస్టర్ ర్యాంక్ ఎంత టూ ఫిఫ్టీ సెవెన్ ఏమ్మా అని చేత ర్యాంక్ ఆఫ్ ద మాస్టర్ ఈజ్ టూ ఫిఫ్టీ సెవెన్ అని రాయాలి లాస్ట్ ఇది ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం ఏమ్మా తర్వాత మీరు ఇక్కడ అన్నీ కూడా డిసిమిలర్ లెటర్స్ అండి అలాగే నాన్ రిపీటెడ్ అండి అని చేద్దాం ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా సార్ కట్ట మాస్టర్ కట్టాం కదా మేడం కట్టారనుకోండి ఎమ్ రిపీట్ అవుతుంది అక్కడ వేరే కొడతాను అది ఏ కూడా రిపీట్ అవుతుంది రిపీట్ అయినప్పుడు ఎలా చేయాలన్నది నెక్స్ట్ మీకు రిపీటేషన్ అలౌడ్ అయినప్పుడు ఎలా చేయాలో చెప్తానండి అక్కడ వస్తుంది మళ్ళీ ర్యాంక్ అవి కూడా ఇంపార్టెంట్ ఎందుకు చేసుకోండి ఈ ఎక్సర్సైజ్ ర్యాంక్ బేస్ చేసుకుని ఈ టూ ప్రాబ్లమ్స్ ప్లస్ ఇంక ముందు చెప్పింది త్రీ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అర్థమైందండి ఇది కాకుండా మీకు మీకు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసేది ర్యాంక్ మీద ఇచ్చిన ప్రాబ్లం కూడా ఉంది అది బ్రింగ్ అని చెప్పి ఇచ్చారు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో చూద్దాం ఓకే అండి చూడండి ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఇప్పటి వరకు మీకు ప్రెజెంట్ ఒకటి మాస్టర్ రీమాస్టర్ ర్యాంక్ కట్టాం సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బ్రింగ్ ఆర్ పెర్మిటెడ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అండ్ ద వర్డ్ ఇక్కడ దస్ ఫార్మ్డ్ అని ఏమి చేయాలంటే దస్ ఫార్మ్డ్ ఆస్ అరేంజ్డ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ దెన్ ద వర్డ్ 59th వర్డ్ అంటండి దెన్ ద 59th వర్డ్ ఏటని అడుగుతున్నాడు దెన్ ఫైండ్ ద 59th వర్డ్ ఈసారి ఏం చేశాడంటే మనకి ర్యాంక్ ఇచ్చాడండి ర్యాంక్ ఇచ్చాడు ఇప్పుడు మనం అంటాం కదండి మీలో ఎవరో 59 ఎవరన్నా అనుకోండి వాళ్ళు ఎక్కుతారు సార్ అంటే 59th వర్డ్ ఏటని ఇచ్చాడు మనకి ఇచ్చింది ఏంటంటే ఈసారి బ్రింగ్ అంటే ఇప్పుడు దాటిది ఎగ్జామ్లో వెళ్ళదు కానీ ఒకవేళ అడిగినా మీరు ఎలా చేయాలని చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను బ్రింగ్ ఇందులో లెటర్ ఫస్ట్ ఏం చేయాలంటే ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఏమో బ్రింగ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ ఇస్ అంటే డిక్షనరీ ఆర్డర్లో రాస్తున్నాను నేను ఇక్కడ డిక్షనరీ ఆర్డర్లో రాస్తున్నానండి కామన్ రైటింగ్ రాయాలి ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బ్రింగ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ ఇస్ అని రాస్తాం డిక్షనరీ ఆర్డర్లో రాస్తే ఇందులో ఉన్న ఆర్డర్లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏదండి బి బి తర్వాత ఏమవుతుందండి చూడండి బి తర్వాత ఏమొస్తుందో జి జి తర్వాత అండి ఐ ఐ తర్వాత తర్వాత అండి అయితే మన ఇక్కడ ఏంటంటే కూడా కూడా కౌంట్ చేసుకుంటే అలా 59 ఎక్కడ వస్తే అక్కడ చెప్పాలండి అంతేకాదు ఫస్ట్ ఏం చేస్తామంటే మన మన రూల్ ప్రకారంగా ఫస్ట్ బీతో స్టార్ట్ అవుతాం బీతో డిక్షనరీ రాస్తాను ఎన్ని లెటర్స్ ఉన్నాయి మొత్తం మనకి ఫైవ్ ఉన్నాయి అంటే ఫస్ట్ ప్లేస్లో బి రాస్తే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయండి ఫోర్ ఫోర్ ఫ్యాక్టర్లు అంటే ఎంత వస్తుందండి మనకి 24 కానీ మనకు కావాల్సిన ఎంత అండి 59 అంటే ఇంకో 24 కూడా రావచ్చు అవునా కదా అంటే బీతో కాకుండా జీతో కూడా స్టార్ట్ అవుతుందన్నమాట జీతో ఎన్ని ఉన్నాయి చూడండి ఇది కూడా కాదు జీరో ఉన్న కూడా కాదు ఫోర్ ఫ్యాక్టర్ అంటే ఎంత వచ్చిందండి ఇప్పటికి 24 యాడ్ చేస్తే ఎంత అయిందండి 48 మళ్ళా నేను తర్వాత ఐతో రాసేసాను ఐతో రాసేస్తే ఎంత అయిందండి నీకు ఫోర్ ఫ్యాక్టర్ దాని కూడా ఎంత అయిందమ్మా 24 దాని కూడా ఎంత అయిందమ్మా 72 నీకు ఆరు 59 ఎందులో ఉండిపోయింది ఏమ్మా దీంట్లో ఉండిపోయింది మరి అదే ఇప్పుడు ఉంది కదంటే మరి 59 ఎతకాలి ఇప్పుడు ఏం చేయాలి ఐదు ఉన్నదంటే ఎత్తాలి అవునా కదా
ఐతో స్టార్ట్ అయిన దాకా ఉంటుంది కదా, ఐతో స్టార్ట్ అయినప్పుడు మనకి ఇందులో ఉండిపోయింది అనమాట. అంతేత ఏం చేస్తాం అంటే ఐతో రాస్తాం, ఐతో మొదలైనప్పుడు దాంట్లో ఉందని చేస్తాం, అంటే అది ఐతో స్టార్ట్ అవుతుందని అర్థం. సెకండ్ ప్లేస్ ఎట్లా వస్తాం అనమాట, సెకండ్ ప్లేస్ అయితే ఐతో మొదలు అవుతే సెకండ్ ప్లేస్ ఎవరు రాయొచ్చు, ఐతో మొదలైనప్పుడు సెకండ్ ప్లేస్ ఎవరు రాయగలుగుతాం ముందు మనం బిఎన్ రాయాలి జిఎన్ అప్పుడు బి రాస్తాను ఫస్ట్. బి రాశానంటే ఎన్ని వచ్చింది చూడండి, బి రాస్తే త్రీ ఫ్యాక్టర్ త్రీ ఫ్యాక్టర్ అంటే ఎంత అయిందమ్మా సిక్స్ బ్రాకెట్ అయితే ఎంత అయింది 54 మనకు కావద్దండి అంటే ఇందులో కూడా ఇది కాక ఇంకా తర్వాత అవునా కదండి. తర్వాత చూడండి ఐ అమ్మా ఐ తర్వాత ఏముంది మనకి జీ రాశాను, రాత్రి ఎన్ని వచ్చింది చూడండి ఇలా రాశాను, ఇప్పుడు రాత్రి త్రీ ఫైవ్ ఫోర్ ఇప్పుడు రాత్రి ఎంత అయిందమ్మా సిక్స్ రాశాను ఎంత అయింది 60 అయింది, కాలు దీంతోనే ఉండిపోయింది అవునా కదండి. జాగ్రత్త చూసుకోవాలి 60 అయింది కాబట్టి సెకండ్ ప్లస్ జీ కరెక్టే అంటే థర్డ్ ప్లస్ ఎదుకోవాలి ఎందుకంటే తేడాత్మక థర్డ్ ప్లస్ అయితే ఐజీ అయిపోయింది. థర్డ్ ప్లస్ ఎవరు అయ్యాలి ఐజీ తర్వాత మనకున్నది ఇక్కడ ఐ జీ వాడేస్తాం అంటే బహుశా బి బీతో రాత్రి ఎన్ని వస్తుందండి ఇలాగా టూ ఫ్యాక్టర్ టూ ఫ్యాక్టర్ అంటే టూ యాడ్ చేయండి ఎంత అవుతుందండి ఇప్పుడు అంటే యాడ్ చేయండి ఎంత అవుతుందండి 56 అదేందండి అంటే బహుశా 56 అంటే నువ్వు అనుకున్న దాకా తప్పులో ఉంది కాబట్టి ఇది కరెక్టే. తర్వాత చూద్దాం ఐజీ తర్వాత బి కాకుండా థర్డ్ ప్లేస్లోకి ఇంకేమొస్తుందండి తర్వాత బి తర్వాత థర్డ్ ప్లేస్కి వచ్చేది ఏమా ఎన్ అండి అవునా చూద్దాం దీంతో అదేనా వస్తుందా ఐజీపీ ఇక్కడ టూ వచ్చింది కదా ఎంత ఎంత ఎన్ని వస్తుందండి టూ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎంత వస్తుంది టూ ఫ్యాక్టర్ రాస్తాని ఎన్ని వస్తుందమ్మా 58 ఇంకా వన్ వాడదు అని చేస్తున్నా ఐజీ ఏమా ఆత్మ చూస్తారు ఐజీఆర్ తర్వాత ఏమవుతుంది ఫోర్ ప్లస్కి బి వస్తుంది తర్వాత ఇంకేముందమ్మా ఎన్ ఇప్పుడు చూడండి కౌంట్ చేయండి ఏమైందండి జీరో ఫ్యాక్టర్ అంటే ఎంత అమ్మా వన్ ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత అయింది 59 దట్ ఈస్ ద 59th వర్డ్ ఏ సార్ ఏంటా 59th వర్డ్ ఏ సార్ ఏంటమ్మా ఐజీఆర్బిఎన్ ఐజీఆర్బిఎన్ ఓకే మరి వర్డ్ ఏంటంటే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కాకపోతే మాస్టర్ కట్ట ఎలా రాయం కట్టాము దీన్ని ఐజీఆర్బిఎన్ ఏది కట్టాలని ఐడియా రాకపోతే ఇప్పుడు చూడండి మనం ఏం చెప్తామండి ఐ అంటే ఏమంటాం ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇండియన్ గవర్నమెంట్ బ్యాంక్ ఏంటండి రిజర్వ్ బ్యాంక్ అనమాట ఇండియన్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఎన్నంటే మై అనుకంటే నాదని అర్థం అమ్మా ఇక్కడ అలా గుర్తుపెట్టుకోండి ఈ ఎన్ మాత్రం ఎన్ననే తెలుగులో నాదనుకోండి అంటే ఇండియన్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ నాది అదనమాట వర్డ్ 59 వర్డ్ ఏమవుతుందండి ఇండియన్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ నాదని ఇక్కడ మీకు ఓన్లీ కోర్స్ కింద ఇస్తున్నా అంతే అంతే నేను వద్దిన ఇండియన్ గవర్నమెంట్ బ్యాంక్ నాదని పెట్టుకోకండి అంటే ఐసిఆర్బిఎన్ అన్నమాట ఐసిఆర్బిఎన్ అనేది 59 వర్డ్ అవుతుంది ఇక్కడ కింద రాయండి 59 వర్డ్ ఏ సార్ ఐసిఆర్బిఎన్ ఆర్బిఎన్ అంటే ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ గుర్తుపెట్టుకోవాలి ఐజీఆర్బిఎన్ జి అంటే మామూలుకోడలో గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ అని అర్థం ఇక్కడ ఐ అన్న కాబట్టి ఎమ్ ఇండియా అని లాస్ట్ది నాదే నేను చెప్తున్నా మనం ఈ విధంగా ఈ క్లాస్లో ర్యాంక్స్ అనేటువంటివి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పుకున్నామా ఓకే అండి.